అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఉపాధి హామీ నిధులు చెప్పండి. ఉపాధి హామీ నిధులు కేంద్రం ద్వారా ఇవ్వాల్సినటువంటి నిధుల్నే గత ఏడాదితో పోలిస్తే 9,000 కోట్ల రూపాయలు తక్కువ ఇచ్చారండి. అలాగే 8,600 కోట్ల రూపాయలు తగ్గించారు. 9,68,00,000 పని దినాలు తగ్గించారండి వారు కేంద్ర ప్రభుత్వం. ఇకపోతే జనసేన వారికి సంబంధించి, టీడీపీ వారికి సంబంధించి మేము బీజేపీ తోటి వారితో మిత్రపక్షంగా ఉన్నామంటున్నారు కదా. మేమేమంటామంటే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టిన తెలుగుదేశం పార్టీని, ఈ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో ప్రత్యేక హోదాలో ఇబ్బంది పెడుతున్నటువంటి బీజేపీని ఈ మీరు రాబోయే ఎలక్షన్స్లో తుక్కు తుక్కుగా ఓడించమని మేము చెప్తున్నాం. వారికి దమ్ము ధైర్యం ఉంటే జనసేన వారిని జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క మాట ప్రజలకు చెప్పమనండి. రాబోవు ఎలక్షన్స్ లో టీడీపీ బీజేపీని తుక్కు తుక్కుగా జనసేనని కూడా తుక్కు తుక్కుగా ఓడించమని మేము చెప్తున్నాం. వారికి దమ్ము ధైర్యం ఉంటే జనసేన వారికి, తెలుగుదేశం వారికి బీజేపీ మీద మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే వారిని చెప్పమనండి, వారిని చెప్పమనండి. ఈ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టింది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ. బీజేపీ ఈ రోజు కూడా అనేక అంశాల్లో రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మాట వాస్తవం. పోలవరం విషయంలో నిర్వాసితులకి ఇప్పటికీ డబ్బులు ఇవ్వలేదు. పోలవరం విషయంలో నిర్వాసితులకు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు కేటాయింపు చేస్తే ఖచ్చితంగా పోలవరాన్ని మనం వాడుకునే అవకాశం ఉంది. మీరు సవాల్ చేశారు కదా. ఒక్క నిమిషం బ్రహ్మన్ చౌదరి గారు, ఫస్ట్ మీరు మాట్లాడండి, తర్వాత అరుణ్ గారు మాట్లాడండి. మాట్లాడండి బ్రహ్మన్ చౌదరి గారు. రవిశంకర్ గారు కనీసం పార్లమెంట్ లో నిన్న డైరెక్ట్ గా చెప్పినా కూడా కనీసం పార్లమెంట్ సభ్యులు వెళ్ళలోకి పోయేటువంటి ప్రయత్నం కూడా చేయకపోతే, తృణమూల కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేశారు సార్ నిన్న. తృణమూల కాంగ్రెస్ సంబంధించిన ఎంపీ లేసి ప్రత్యేక హోదా గురించి గుర్తు చేశారు. మీరు కనీసం టీడీపీ వారు లేవని కూడా లేవలే. అదా వారు ఈ రాష్ట్రానికి చేసేటటువంటి అభివృద్ధి, అదా వారు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేటటువంటి అభివృద్ధి. నరేంద్ర మోడీ గారి దగ్గర ఎవరు తాకట్టు పెడుతున్నారో ఈ విజ్ఞులైనటువంటి 5.5 కోట్ల ప్రజలకి అవగతమైంది, అవగాహన